తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది ఇటు పక్కన లోకేష్ అటు పక్కన ఆదల మనోహర్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు కానీ విచిత్రమైన పరిణామాలు ఏంటంటే ఒకటి తెలంగాణలో జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం అక్కడ పోటీ చేయట్లేదు కదా జనసేన అడగాలి కదా మీ వాళ్ళని అక్కడికి పంపించండి మాకు మద్దతుగా అక్కడ ప్రచారం చేయమనండి అని చెప్పేసి లేదా తెలుగుదేశాన్ని జనసేనకి అక్కడ బీజేపీకి మీరు మద్దతు ఇవ్వకపోవచ్చు మాకు మద్దతు ఇవ్వండి అని అడగాలి కదా అడగలేదు అదే సందర్భంలో ఎనిమిది మంది జనసేన వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ నియోజకవర్గాల్లో మేము పనిచేస్తాం అని ఇటు తెలుగుదేశము చెప్పలేదు మరి ఈ పొత్తు వలన ప్రయోజనం ఏంటి అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పోటీ కోసం ఇప్పటి నుండి కలిసి ముందుకు సాగుదామని డిసైడ్ చేసుకున్నారు అయితే ఇందులో పదిహేను రోజులకు ఒకసారి కలిసి కార్యక్రమం చేయాలి మిగతాది ఎవరిదాళే అంటే తెలుగుదేశం కార్యక్రమాలు తెలుగుదేశం జనసేన కార్యక్రమాలు జనసేన ఇద్దరూ కలిసి మాత్రం ఒక యాజిటేషన్ జగన్ సర్కార్కి వ్యతిరేనంగా ప్రతి పదిహేను రోజులకు ఒకటి చెయ్యాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది పదిహేను రోజులకోసారి ఏంటి రోజు చేసినా నష్టమేం లేదు కానీ సమస్య ఏంటంటే అసలు కీలకమైనటువంటిది గుండె ఒక పక్కన నొప్పి వస్తుందంటే తలకాయకి మందు రాసుకున్నట్టుందేమో ఆలోచించుకోవాల్సింది